हेलो फ्रेंड्स, वेलकम टू तुलसी रेसिपीज एंड थॉट्स। फ्रेंड्स, मन मामूलुगा अलसंद बेल्ल तो वड चेसुकुंटू उंटाम, कानी मीरु ओकसारी इला अलसंदलनु नानबेट्टी वड चेसि चूडंडी। इवि चाला टेस्टीगा क्रिस्पीगा उंटाई, अंते काकुंडा तक्कु आयिल नि अब्जर्व चेसुकुंटाई। ई वीडियो लो मनमु टेस्टी अंड क्रिस्पी अलसंद वड ईजीगा एला तयारु चेयालो चूद्दाम। ओक कप्पु अलसंदलु तीसुकोनि वीटिनि 7 गंटल पाटु नानबेट्टाली। నేను వీటిని ముందుగానే ఇలా నానబెట్టి ఉంచుకున్నాను। ఈ నానబెట్టిన అలసందలని బాగా కడిగి నీళ్ళు ఏమీ లేకుండా తీసివేయాలి। ఇలా నానబెట్టిన అలసందలని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేయాలి। వీటిలో అవసరమైతే 2 స్పూన్ల వాటర్ వేయాలి, ఎక్కువ వాటర్ వేయకూడదు। చూడండి, మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉంది కదా। ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్ లోకి తీసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసి ఉంచుకున్న పిండిలో చిన్నగా కట్ చేసి ఉంచుకున్న అల్లం ముక్కలు, కొద్దిగా కొత్తిమీర తరుగు, 4 పచ్చి మిరపకాయలు ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి। అలానే ఒక చిన్న ఆనియన్ ఇలా ముక్కలుగా కట్ చేయాలి। అలానే కట్ చేసి ఉంచుకున్న కరివేపాకు, తగినంత salt వేసి బాగా కలపాలి। మీరు ఇంకా స్పైసీగా కావాలంటే దీనిలో కారం పొడి కూడా వేసి కలుపుకోవచ్చు। నేను మిరపకాయలు ఎక్కువగా యూస్ చేశాను కాబట్టి దీనిలో కారం పొడి వేయడం లేదు। ఇలా salt అన్ని బాగా కలిసేలాగా కలపాలి। అలానే పిండి ఈ కన్సిస్టెంట్ లో ఉండాలి। ఒకవేళ మీకు ఈ కన్సిస్టెంట్ లో లేకపోతే దీనిలో కొద్దిగా బియ్యం పిండి వేసి కలుపుకొని వడ చేసుకోవచ్చు। నాకైతే పిండి కన్సిస్టెంట్ సమానంగా సరిపోయింది కాబట్టి ఏమీ కలపడం లేదు। అలానే ఇలా కొద్దిగా పిండిని తీసుకొని కాటన్ క్లాత్ పై ఇలా వడల షేప్ లో ప్రెస్ చేసుకొని వేసుకోవాలి। మనము మామూలుగా వడలు చేయడానికి ఇలా చేతిపైనో లేదా కవర్ పైనో ప్రెస్ చేసి వేస్తూ ఉంటాం। అలా కాకుండా మనము ఇలా కాటన్ క్లాత్ తీసుకుంటే వడ షేప్ నీట్ గా వస్తుంది। ఇలా వడలు ఆయిల్ లో వేసిన తర్వాత వెంటనే కదిలించకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత గరిటెతో తిప్పుతూ డీప్ ఫ్రై చేసుకోవాలి। ఈ వడలని ఫ్లేమ్ ని మీడియం లో ఉంచి ఫ్రై చేసుకోవాలి। మీడియం లో ఉంచి ఫ్రై చేస్తేనే ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి। చూడండి, బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ రెడ్ కలర్ వచ్చాయి కదా। ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి తీసివేయాలి। అంతే, క్రిస్పీ అండ్ టేస్టీ అలసంద వడ ఇస్ రెడీ। ఈ అలసంద వడని మనము పల్లీ చట్నీతో కానీ, పెరుగుతో కానీ లేదా చికెన్తో కానీ తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది। ఫ్రెండ్స్, మీరు మీ ఇంట్లో ట్రై చేయండి। ఎలా వచ్చిందో కింద ఉన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్కి షేర్ చేయండి।